నా పేరు పెరిగే వరప్రసాదరావు, నేషనల్ దళిత జేఏసీ చైర్మన్. ఈ రోజు నా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా సమన్యాయం చేస్తూ పదవుల్లో కానివ్వండి, నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి, అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇస్తున్నారు. అందులో భాగంగా విశాఖపట్నం టూర్లో భాగంగా ఈ రోజున ఫస్ట్ కేకే రాజు గారికి విశాఖ ఉత్తరంలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేము కేకే రాజు గారికి మద్దతుగా మేము వచ్చాం. ఇప్పుడు మళ్ళీ వాసుపల్లి గణేష్ గారు సిటీలో మొత్తం 7 మంది ఎమ్మెల్యేలు కూడా, అదేవిధంగా ఎంపీ బొత్స జాన్సమ్మ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేము కోరుతున్నాం, పిలుపునిస్తున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ లేదు, మనుగడ లేదు, తెలుగుదేశానికి డిపాజిట్లు రావు, అసలు జనసేన గ్లాసే పగిలిపోయింది, అసలు బీజేపీకి పువ్వే లేదు, పువ్వు వాడిపోయింది. ఇంకా అలాంటప్పుడు వాళ్ళకి మద్దతు ఇచ్చి కంటే 151 సీట్లు తెచ్చుకొని అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి అందరికీ పెట్టి ఈ రోజున నిన్నగాక మొన్న లా యూనివర్సిటీ పెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలులో, 12,000 కోట్ల రూపాయలతో లా యూనివర్సిటీ శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ స్టాచ్యూ 500 కోట్లతో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. శ్రీకాకుళం అటు ఉద్యానంలో ఈ రోజున 700 కోట్లు 500 కోట్లతో మినరల్ వాటర్ ఇవన్నీ పెట్టడం జరిగింది. అంటే మా ఆంధ్రప్రదేశ్లో ఆర్థికంగా స్థిరత్వం లేకపోయినప్పటికీ కూడా, డబ్బులు సరైన లేకపోయినప్పటికీ కూడా అనేక సంక్షేమాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముందున్నారు. అందుగురించి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఓటేసి గెలిపించాలని మేము ఈ రోజున ప్రచారం రాష్ట్రవ్యాప్తంగా చేస్తాం. ఎందుకు అపోనెంట్గా మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, లేకపోతే గతంలో గెలిచిన పార్టీ టీడీపీ, ఇక్కడ వాణి కాదని కేకే రాజుకే సపోర్ట్ చేయడానికి ఎందుకంటారు? అసలు ఇప్పుడు ప్రజెంట్ టీడీపీకే డిపాజిట్లు రావని చెబుతున్నాం కదా, కేకే రాజుకే రేపు పొద్దున కేకే రాజు గారు కూడా పెద్ద తేడాతో ఓడిపోవాలి, 1500 2000 ఓట్లతో ఓడిపోయారు. కానీ ఆయన పేదలకి పట్ల పేదల పాలిట పెన్నిది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని ప్రేమించే వ్యక్తి, కరోనా టైంలో తను ఎంతో సేవా కార్యక్రమాలు చేశాడు. ఈ సంక్షేమాలన్నీ దృష్టిలో పెట్టుకొని కేకే రాజు ఈజ్ ద బెస్ట్. విశాఖపట్నం మొత్తం స్వీన్ స్వీప్ చేస్తాండి సీఎం గారు. రేపు పొద్దున ఇక్కడ రాజధాని తీసుకొస్తున్నారు, రాజధాని తీసుకొస్తే అభివృద్ధి చెందిద్ది, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందుతారు, ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా ఈ రోజున బీజేపీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో, కనీసం ఆఫ్టర్ ఆల్ ఒక రైల్వే జోన్ ఇవ్వలేదు మాకు. ఒక రైల్వే జోన్ ఇస్తే ఈ రోజున 300,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా రైల్వే జాబ్లో, రైల్వే ఉద్యోగాలు మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాల్లో కూడా పేదలకు ఈ రోజున ఉద్యోగాలు వచ్చాయి కదా. మరి ఈ బీజేపీ ప్రభుత్వం ఎందుకు రైల్వే జోన్ ఇవ్వాలా, బీజేపీకి మేము ఎలా ఓట్లు వేయాలి? అల్టిమేట్ మాకు వైసీపీ కాబట్టి ప్రధానంగా ఓటేసి గెలిపిస్తాం.